కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం అమీర్పూర్ మండలం జానకంపేట విలేజ్లో ఉన్నాము. ఈ గ్రామం నుంచి రమేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన చేసినట్టు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, గతంలో ఆయన ఊరికి ఏ విధంగా సేవ చేశారో ఆ విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ మీరు కుటుంబ నేపథ్యం ఏంటి, రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? మాకు కుటుంబ నేపథ్యము వ్యవసాయం, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయం. గతంలో జానకపేట గ్రామం చాలా వెనుకబడి ఉంది. ఉన్న విలేజ్లో ఉన్న వాళ్ళంతా రైతులు, వాళ్ళకు ఆర్థిక సాయం బాగా వేడిగా అంటూ ఉంది. అదే దృష్టిలో పెట్టుకుని గ్రామంలో చాలా బాగుంది, పెట్టిగా ఉన్నాయి. ఇక్కడ గ్రామ పంచాయతీగా ఉండేది, ఇప్పుడు ప్రత్యేకంగా మాకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. దానివల్ల మా గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేయాలని ఒక ఆశయంతో నేను ముందుకు వచ్చిన. మేము పుట్టింది రైతు కుటుంబంలో పుట్టినాము, మేము వ్యవసాయ సాగులో పాల్గొన్నాము. అదేవిధంగా కాకుండా ఊళ్ళో సమస్యలు, డ్యామేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ అనేక వర్గాలుగా వెనుకబడి ఉన్నాయి. దాన్ని ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ఫండు మన గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వాళ్ళ కృషితో మేము ముందుకెళ్ళి ఆయనతో పోరాడి వర్క్లు తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేయడానికి చాలా ఆశాయుక్తంగా ఉన్నాను. కాబట్టి అది నేను చేయాలని నా ఆశయంతో ముందుకు వచ్చిన. పట్టణ శివారు ప్రాంతం అయ్యండి కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. నీటి ఎద్దడిని పరిష్కరించి రాబోయేది ఫిబ్రవరి మార్చిలో నీటి ఎద్దడి బాగుంటుంది. మిషన్ భగీరథ పైపులు అయిన వేస్తున్నప్పుడు కూడా కొంత ఆలస్యం జరిగే పరిస్థితి ఉంది. ఈ వేసవి కాలంలో అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఈ లోపు మీరు గ్రామానికి ఏ విధంగా నీళ్ళు అందజేస్తారు? ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన నుండి వచ్చే నిధులను విలేజ్కి అందుకునేటట్లు చేసి నీళ్ళ సమస్య లేకుండా, ఇప్పటికే కొద్ది నీళ్ళ సమస్యతో పోరాడుతుంది విలేజ్, అలాంటి నీళ్ళ సమస్యలు లేకుండా కొత్తగా బోర్లు ఇచ్చి విలేజ్లో తాగడానికి కానీ, పశువులకు కానీ, గొర్రెలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాం. ఒక రైతుగా మరి గ్రామంలో ఉన్నటువంటి రైతుకి ఏం చేసి ఏం చేయగలుగుతాను అంటే, రైతు గ్రామంలో రకరకాల నేలలు ఉంటాయి, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఉంటాయి, అవెట్లో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి రైతులకు మీరు ఏ విధంగా మేలు చేయాలనుకుంటారు? రకరకాలుగా అంటే రైతులకు వచ్చే ఇప్పుడు రైతు బీమా పథకం కానివ్వండి, లేదంటే రైతు బంధం పథకం కానివ్వండి, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఒక్క పనిని రైతుకు అందించేందుకు ధీమా వ్యక్తం చేస్తున్నాం. భూమి యొక్క సారాంశాన్ని ప్రభుత్వం ముందు తీసుకెళ్ళి ఇక్కడ వేసే పంట ఏదైతే సాగుకు వస్తుందో ఆ పంటకు విత్తనాలు అందించే విధంగా రైతులకు తోడ్పడి, అదే కాకుండా రైతులకు వచ్చే సబ్సిడీ యొక్క ట్రాక్టర్లు కానీ, ఫర్టిలైజర్కి సంబంధించిన విత్తనంస్ కానీ, ఎరువులు కానివ్వండి, సేంద్రియ ఎరువులు కానివ్వండి, ప్రతి రైతుకు అంతే విధంగా ముందుకుండి మేము పట్టణ ప్రాంతానికి చివరి దూరానికి లేము, దగ్గరలో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ నుండి రైతు యొక్క విత్తన సాగు కానీ, ఉత్పత్తి అయ్యే ప్రతి పంట కానీ దగ్గరలో ఉన్న మార్కెట్లకు తరలించే విధంగా మేము తోడ్పడతామని రైతులకు విన్నవించుకుంటున్నాం. గ్రామంలో వైద్యం పరిస్థితి కొంచెం కష్టకరంగా ఉంది. పట్టణానికి దూరంగా ఉండడం వల్ల సకాలంలో వైద్యం అందట్లేదు. ఇక్కడ పిహెచ్సి సెంటర్లో అదే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. సెంటర్ అనేది జనాలకు అవసరం ఉంది. ఇటువంటి పిహెచ్సి సెంటర్లు దూరం పోకుండా ఊళ్ళోనే పెట్టి, ఎమ్మెల్యే గారి సహకారంతో ఊళ్ళోనే పెట్టి ప్రజలకు మేలు కలిగే విధంగా మేము ఎల్లవేళలా కృషి చేస్తామని అనుకుంటున్నాం. గ్రామంలో శ్మశాన వాటిక అనేది లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు గెలిచిన తర్వాత ఆ విధంగా కృషి చేస్తారా? గ్రామంలో శ్మశాన వాటిక రోడ్డుకు మొట్టమొదటిగా పురాణం నుండి అది సంభవించుకుంటూ వచ్చారు. దాన్ని తొలగించడానికి ప్రభుత్వంతో నిధులు తీసుకొని ప్రహరీ కట్టించి అది ఎటువంటి శ్మశానము ఊరికి ముందు కనబడకుండా పక్కన అయ్యే విధంగా ఊర గ్రామస్తుల సహకారంతో దాన్ని ముందు తీసుకెళ్ళి కనబడకుండా చేయాలని మా యొక్క కోరిక. అదేవిధంగా గ్రామంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయ ఆధారంగా పాడి పరిశ్రమలు ఆధారపడి ఉన్నారు. మీరు కనుక సర్పంచ్ అయిన తర్వాత వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఏ విధంగా కృషి చేస్తారు? మహిళలకు ఉపాధి కల్పించడానికి, చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ నుండి వచ్చే ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా మన గ్రామంలో వాళ్ళ చిన్న చిన్న పుట్టి మిషన్లు కానివ్వండి, ఇస్తరాకులు కంపెనీస్ కానివ్వండి, వాళ్ళకి ఏ విధమైన అవకాశం ఉండి వాళ్ళు ముందుకు వస్తారో వాటికి ప్రతి ఒక్కటి మనం ముందుకుండి చేస్తామని అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీగా ఉన్నప్పటికీ డీలర్షిప్ అనేది అక్కడనే ఉండిపోయింది.
అది కూడా డీలర్స్ కు పోవడానికి వృద్ధులకు కానీ ఇప్పుడు ఫింగర్ సిస్టమ్ అయ్యి ప్రతి కుటుంబానికి ఇంతకు ముందు ఒకరు వెళ్తే మొత్తం అందరు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీకి విడదీయడం వల్ల ముసలోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా ఎవరైనా ఆ ఫింగర్ ప్రెస్ ఉన్న వాళ్ళే పోవాల్సి వస్తుంది. అట్లాంటిది కాకుండా ఊర్లోకి తీసుకొచ్చి డీలర్షిప్ ఇక్కడే చేయించి గ్రామంలో ఉన్న ప్రతి మనిషికి ఇక్కడే డీలర్స్ అందే విధంగా కూడా సాయశక్తులు కోరాడతాం. అదేవిధంగా గ్రామంలో యువకులు ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మీ న్యాయం నేను రెండు వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పించబోతారు? దగ్గరలో ఉన్న మెడికల్ రీజనల్ పార్క్ ప్రస్తుతానికి కంపెనీ ఒకటి అక్కడ పడుతుంది. ఎడ్యుకేషన్ పర్సన్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా మేము సహకరించి పై అధికారులతో కూడా పోరాడి ఎమ్మెల్యే గారు సర్వ మేరకు మాకు కావలసిన ఉద్యోగాలు కూడా తీసుకోవడానికి ముందుకు వస్తాం. గ్రామంలో కొంతవరకు పింఛన్లు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం అందరికి ఇవ్వాలని చెప్తున్నా కూడా కొంతమంది పింఛన్లు అందని పరిస్థితి ఉన్నది. దాని మీద ఎట్లా పోరాటం చేస్తారు? గ్రామంలో పింఛన్లు అందకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. తిరగలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు సరైన సొల్యూషన్ లేక వాళ్ళకు పింఛన్లు అందట్లేదు. మేము వాళ్ళకి కూడా వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పింఛన్లు అందే విధంగా కంపల్సరీ చర్యలు తీసుకొని ముందుకు పోతాం. ప్రస్తుతం ఉన్న విలేజ్ పరిస్థితులలో పంట నష్టానికి బాగా కోతులు గురి అవుతున్నాయి. అలాంటి పంట నష్టానికి గురి కాకుండా కోతులకు ఫారెస్ట్ ఆఫీసర్లను సంప్రదించి ఈ కోతుల బెడద తగ్గించేలా చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. సోలార్ ఫెన్సింగ్ కూడా ఏమైనా సబ్సిడీ వస్తే, అదేవిధంగా రైతులకు ఈ డ్రింకర్స్ డ్రిప్ సిస్టమ్ అలాంటి ఏమైనా సబ్సిడీ విధానము ముందుకు వచ్చినట్లయితే ప్రతి రైతుకు అందించే విధంగా కూడా తోడ్పడతాం. నమస్కారం అన్న, నా పేరు రమేష్, జానకంపేట విలేజ్. గతంలో వడకపల్లి పంచాయతీ ఉమ్మడి విలేజ్ ఆమ్లెట్గా ఉండేది. ఇది ఇప్పుడు కొత్తగా అమీన్పూర్ మండల్ అయిన తర్వాత డిస్టిక్ ఏర్పడిన తర్వాత మన సీఎం గారి కొన్ని తాండాలను అదేవిధంగా విలేజ్లను కూడా సపరేట్ చేసి పంచాయతీలుగా ఏర్పాటు చేసినారు. అదేవిధంగా మనకు అవకాశం వచ్చినందుకు నేను పోటీలో బరిలో దిగినాను. దీనికి ఊరు గ్రామస్తులందరూ సహకరిస్తారని కోరుకుంటూ, అదే కాకుండా మనకు ఎమ్మెల్యే గారు కూడా మంచి అండదండలు ఉన్నాయతని, వారి కృషి మేరకు మేము ముందుకు వచ్చినాం. ఇంకా ఈ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే పథకంలోకి తీసుకెళ్తాం. మా గ్రామం మాకు ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. ప్రజలలో తిరిగినాము చాలా రోజుల నుండి, వాళ్ళకు గ్రామస్తులు అందరికీ తెలుసు. అది కూడా మేము నెరవేరుస్తాం గ్రామస్తుల యొక్క సలహా మేరకు అందరిని సంప్రదించి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎవరెవరికి ఏ అవకాశం వచ్చినా వాళ్ళకి అవకాశాన్ని కల్పించే విధంగా గ్రామస్తుల యొక్క అంచనా మేరకు మేము ముందుకెళ్ళి ప్రతి పనిని ప్రతి మనిషి దగ్గరికి తీసుకెళ్ళి ఎవరికి ఏ సాయం వచ్చినా కూడా ఏ రాత్రి అయినా సరే కూడా నేను లేచి వారితో సంప్రదించి ప్రతి పనిని కూడా ముందుకు తీసుకెళ్తానని కూడా గ్రామస్తుల యొక్క అవసరం చాలా ఉంది. గ్రామంలో కూడా పెండింగ్ వర్కులు ఉన్నాయి, అవి కూడా ముందుకు తీసుకెళ్ళి మొత్తం వర్కులన్నీ బాగా చేసి గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయాలన్న ఒక కోరికతో నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన కావున నాకు దయచేసి గ్రామస్తులు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఈ యొక్క గ్రామాన్ని చాలా వరకు అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. దయచేసి ఉంగరం పూర్తికు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులందరినీ